అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం కదిరేపల్లి గ్రామంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, జడ్పీ చైర్పర్సన్ హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీకి చెందిన నేతలు హాజరయ్యారు. ఎందరో మహావృషులు మహాపురుషులు మహర్షులు జన్మించారు. వీరిలో వాల్మీకి మహర్షి గారు అగ్రగణ్యుడు. ఇటువంటి మహానుభావుడు మహాపురుషుడు భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ వాల్మీకి గారు మొత్తం అన్ని వర్గాల వారికి కూడా ఆరాధ్య దైవం. ఆ మహానుభావుడు శ్రీ రామాయణాన్ని రచించడం వల్ల మొత్తం ప్రజల్లో కానీ మానవాళ్ళలో నైతిక విలువలు పెంపొందింపజేశాడు. ఒకే మాట మీద నిలబడాలి, ఒకే బాణము, ఒకే పత్తి అని చెప్పి యావత్ ప్రపంచానికే ఒక దశ దిశ నిర్దేశించిన మహాపురుషుడు. అటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు కానీ ఆయన వల్ల ధర్మం అంటే ఏమిటి, నీతి అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి, ప్రజల్లో ఏ విధంగా సంస్కరణ తీసుకురావాలో ఆనాడే శ్రీకారం చుట్టారు. ఆ రామాయణ గ్రంథం చదివిన తర్వాత మొత్తం ప్రజల్లో విలువలు పెరిగాయి, మానవతావాదం పెరిగింది, అందరూ ఆనందంగా ఉండగలిగారు. తండ్రి వాక్ ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా దుర్మార్గాలు చేస్తే శిష్యులు అనుభవిస్తారు అన్నిటిని కూడా ఆ మహానుభావుడు మా రామాయణంలో చూపించాడు. మొదట తన ప్రవర్తనను మార్చుకొని మహావృషిగా మారి ఈ యావత్ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచారు. అటువంటి మహానుభావుని యొక్క విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం అందరికీ ఆనందంగా ఉంది. మరొక్కసారి ఈ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీవు ఆ ప్రజల యొక్క మనోభావాలని మరి బలపరచుకోకుండా నువ్వు ఈ 2.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయినావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నువ్వు దిగజార రాజకీయాలు చేసేది ఇప్పటికైనా మానుకో. స్థానిక సంస్థల్లో నిజమైనటువంటి ఎన్నికలు జరిపేదానికి నువ్వు సహకరించు. అంతేకాని ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి స్థానంలోనే నామినేషన్స్ వేయకుండా అడ్డుకుంటున్నావు అంటే నీ దిగజాట రాజకీయాలు అందరికీ అర్థమైపోతూ ఉంటాయి. ఇది ఈరోజు నువ్వు నీవు చేసేటువంటి ప్రక్రియ బలపడవచ్చునేమో, బలపడవచ్చు బలపడకపోవచ్చు, కానీ నువ్వు చేసేటువంటి ప్రక్రియ సరైనది కాదు. కానీ భవిష్యత్తులో మళ్ళీ మరి శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు నీకు అసలు పరిస్థితి అర్థమవుతుంది. అప్పుడు ఇవ్వాలి, ఎస్టీ ఇవ్వాలి, కర్ణాటకలో మా పక్కనే ఉన్న కర్ణాటకలో ఉన్న బోయలకు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి మా బోయలకు ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరు? మాకు ఎస్టీ హోదాను, మా బోయలకు ఎస్టీ హోదాను కలిగజేయండి అని నేను పార్లమెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది. మరొకసారి కూడా పార్లమెంట్ లో ఖచ్చితంగా బోయల రిజర్వేషన్ మీద మాట్లాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బోయలకు బోయలు ఎంతో సాహసమైన మనుషులు, ఎంతో పరాక్రమమైన మనుషులు, ఎంతో ధర్మమైన మనుషులు. ఖచ్చితంగా ఈ బోయలకు ఒక సపరేట్ గా ఒక రెజిమెంట్ ను, మిలిటరీ లో కూడా ఒక వాల్మీకి రెజిమెంట్ ను ఇవ్వండి అని కూడా నేను హోం శాఖను అడగబోతున్నాను. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో ఖచ్చితంగా బోయల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న వాల్మీకుల కోసం ఒక ప్రత్యేకమైన రెజిమెంట్ ను కూడా ఖచ్చితంగా అడుగుతానని ఈ సందర్భంగా బోయ సోదరులకు తెలియజేస్తూ. నాకు విగ్రహం చూస్తే గౌరవంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది.
ఒక శక్తి కనిపిస్తుంటుంది, ఒక యుక్తి కనిపిస్తుంటుంది. ఇట్లా కోతు ఉంటే ఆ విగ్రహం కనిపిస్తేనే ఇది మన ఊర్లో ఉన్నాం, మనం ఈ ఊర్లో ఉన్నాం అని అనిపిస్తుంటుంది. అవి కూడా మన శక్తి మేరనే ఉంటుంది. మన శక్తి లేనప్పుడు విగ్రహాలు పెట్టలేము. చాలా చోట్ల ఆపేస్తారు, ఆపుతుంటే మళ్ళీ ఫోన్లు నేను చేస్తూ ఉంటాను, లేదు పెట్టాలి పెట్టాలని. వచ్చినప్పటి నుంచి ఈ విగ్రహాలు పెట్టడం, దండలు వేయడము, ఈ సేవలు కప్పడం, మంచినీళ్ళు ఇవ్వడం, తర్వాత కాఫీలు భోజనాలు పెట్టడం నాకు ఇష్టం అని చెప్పి పంపిస్తుంటారు. స్థానాల్లో గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ స్థానిక ఎన్నికలు వచ్చిన తర్వాత నిజంగా ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేసేదానికే ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ బెదిరింపు రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ప్రవర్తిస్తుందంటే కారణం ఏమో ఒకసారి ఆలోచన చేయండి. అంటే నీవు ఈ 2.5 సంవత్సరాల కాలంలో నీ పాలన సరిగా లేదనేటువంటి ఆలోచనతోనే కదా, నువ్వు చెప్పినటువంటి సక్రమంగా అమలు చేయలేదనే ఒక కారణం చేతనే కదా, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే కారణం చేతనే కదా, అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందనే కారణం చేతనే కదా, ఇచ్చిన చెప్పిన హామీలు ఏది ఒకటి నెరవేర్చకపోగా జనం మీద, ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తానడనే కారణం చేతనే కదా. ఇన్ని కారణాల చేత నువ్వు ఈరోజు దిగజారుడు రాజకీయాలు చేస్తుండవే తప్ప ప్రతిపక్ష పార్టీల్ని నామినేషన్స్ వేయకోకుండా, నామినేషన్స్ ఫారాలు బిక్కోవడము, వాళ్ళు నామినేషన్ చేసేవాళ్ళ చేత పోలీసులతో చేత తప్పుడు కేసులు పెట్టించడము, ఇవి ఈ రకంగా అనేక కారణాల చేత ఈరోజు నువ్వు రాజకీయం నడుపుతుండవే తప్ప అంత ప్రజాబలం ఉన్నటువంటి నీవు ఆ